ఇంపార్టెంట్, ఇద్దరు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్, అందుకే కదా సార్ట్అవుట్ చేసుకుందాం అంటున్నా. పొందా గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ ఏం తెలుసా, మా ఆయన ఫేవరెట్, అంటే టిఫిన్ కూడా అవుతుంది అనేసి, వంకాయ కూర నా స్టైల్లో నేను చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు చెప్పండి కమెంట్స్ చేసి. దాని ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో వంకాయ కర్రీ కావాల్సిందది, వంకాయలు, టమోటా, కొత్తిమీర, తెల్లవాయలు. ఇది చిన్నగా చాప్ చేసుకున్నాను, తెల్లవాయలు, కొబ్బరి, ఇది రాత్రి నానబెట్టిన కందిపప్పు, ఇది ఆనియన్. సో ఇప్పుడు కొంచెం మిక్సీకి వేసుకోవాలి మనము. ఫస్ట్ కొబ్బరి వేసుకుందాము, తర్వాత తెల్లవాయలు వేసుకుందాము, కొంచెం కొత్తిమీర, ఇదంతా మిక్సీకి వేసుకుందాము ఫుల్ పేస్ట్ వచ్చేలాగా. సో ఇలా ఫుల్గా పేస్ట్ అవ్వాలి, వాటర్ పోసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నూనె వేసుకుందాము, ఫస్ట్ ఆవాలు వేసుకుందాము, జీలకర్ర. సో తెల్లవాయలు వేసుకుందాము, చాప్ చేసిండేటివి, కొంచెం ఇంగువ, నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాము, ఆనియన్ అంతా ఫుల్ మగ్గే వరకు బాగా కలుపుకుందాము, మగ్గించుకుందాము ఆనియన్ని. నెక్స్ట్ టమోటా వేసుకుందాము, టమోటా కూడా ఫుల్ మగ్గే వరకు మనము కలుపుకుందాము. టమోటా అయితే ఫుల్గా మగ్గింది, ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకుందాము. సో ఈ మసాలా మనకి పచ్చిది కాబట్టి ఫుల్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము. సో ఇది ఫుల్ కలుపుకుందాము వాసన పచ్చివాసన పోయే వరకు. ఇది ఫుల్గా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుందాము, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు. మసాలాలన్నీ మిక్స్ చేసుకుందాం మనము, కొంచెం వాటర్ పోసుకుందాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము, ఇది ఫుల్ ఒక ఉడికొచ్చే వరకు మగ్గించుకుందాము, ఉడికించుకుందాం, ఇది బాయిల్ రావాలి దీంట్లోకి. సో ఉడికొస్తా, ఇప్పుడు బాయిల్ అవుతాం కదా, ఈ స్టేజ్లో మనము వంకాయలు వేసుకుందాము. వంకాయలతోనే పాటు కందిపప్పు కూడా వేసుకుందాము, మనం రాత్రి నానేసుకొని పెట్టుకోవాలి, సో దట్ అది స్మూత్గా కుక్ అయిపోతుంది. సో బ్యాన్లో అవన్నీ మనము బాగా కలుపుకోవాలి, కారం అంతా పట్టేలాగా. లాస్ట్లో కొంచెం ఉప్పు చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే రెండు ఉప్పు తక్కువ అనిపించింది, అందుకు ఇంకో స్పూన్ యాడ్ చేశాను ఉప్పుని. సో కూర చాలా పలుచగా ఉంది కదా, మనం కొంచెం శనగిత్తనాల పొడి వేసుకుందాము, కొంచెం చిక్కగా వస్తుంది కూర. సో ఇప్పుడు ఉడుకుతుంది కదా, దీంట్లో కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఎంతో ఈజీ అండ్ బిర్యానీ ప్రిపేర్ అయ్యే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి.